ఒక్కసారి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఒక్కసారి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే 19 సంవత్సరాల కాలం పాటు మీ హృదయాల్లో ఇంత చోటు సంపాదించుకొని మీ ప్రేమను పొంది 6 సార్లు ఎమ్మెల్యే అయినా ఒకవేళ నువ్వు బీ ఫామ్ ఇస్తేనే నేను ఎమ్మెల్యే అయితే అనేక మంది బీ ఫామ్లు ఇచ్చినావు ఇక్కడ కూడా ఎంపీ గారు 2 సార్లు బీ ఫామ్ ఇచ్చిండ్రు 2014లో 2009లో ఇచ్చిండ్రు ఎంపీ గెలవలే ఇక్కడ మొన్న ఇచ్చిండ్రు ఎంపీ గెలవలే బీ ఫామ్ ఒక్కటే గెలిపియదు బీ ఫామ్ ఒక్కటే గెలిపియదు నాయకుడు అనేవాడు ప్రజలకి కాలుకు ముళ్ళిరిగితే పన్ను తోపికేట కల్చర్ ఉన్నాడు మాత్రమే గెలుస్తాడు మేము ఆనాడైనా ఈనాడైనా రేపైనా నేను చాలాసార్లు చెప్తుంటా నేను 2003 లో మీ దగ్గరికి వచ్చిన గిట్లనే వచ్చిన అప్పుడు ఉంగరాలు పెట్టుకొనేం రాలే ఇప్పుడు ఉంగరాలు పెట్టుకొనేం లేదు అప్పుడు మెడలే గొలుసేసుకోలే ఇప్పుడు మెడలే గొలుసేసుకోలే అప్పుడు గదే భాష ఇప్పుడు గదే భాష తినవా అక్కాన్న భాషన తప్ప లేదు 20 ఏళ్ళుగా లేదు రేపు కూడా ఉండదు గుర్తుపెట్టుకోండి మనుషులు మానవ సంబంధాలు చాలా గొప్పగా ఉంటాయి నాతో పాటు 360 రోజుల కాలం పాటు నా కార్లలో కూర్చొని నాతో పాటు టీం మీద కూర్చొని తిన్నోడికేమో నేను దొంగలకి కనబడ్డా మా ప్రజలకి అయ్యో మా బిడ్డకు అన్యాయం జరిగిందని చెప్పి కన్నీళ్లు పెట్టి పరిస్థితి ఎందుకు వచ్చింది మా ప్రజలు ఏడుస్తున్నారు మా నాయకులేమో కట్లయితున్నారు ఇది ఇక్కడ జరుగుతున్నది ఇవాళ నేను పెద్ద పెద్ద నాయకులు ఇప్పుడు లేరు ఉన్న కాడికి ఉన్నారు కొంతమంది లేరు కానీ కానీ ఇలా అంటున్నారు భయపడకు బిడ్డ అని వెంకటిల్లకు బిడ్డ అని వెంకటిల్ల భయపడ మీరున్నంతవరకు ఇవాళ నేను ఒక్కడు అడుగుతున్నాను 20 ఏళ్ళు మీతో పాటు ఒక 5 పైసల బిల్ల నీ కొడుకు నౌకరు కోసం ఇచ్చినావా నాకేమన్నా ఏదన్నా బిడ్డను ఉంచుకోమని చెప్పి ఇచ్చినావా ఇచ్చినా ఒక్కనాడు కూడా ఇట్లా చేయి చాపలే కానీ బిడ్డ నా కొడుకు ఫీజు కడతలేను ఇంటికి పంపుతాడు నేనున్నా అక్కడ నా బిడ్డ పెళ్ళి అవుతుంది నా భర్త లేడు సాయం చేయి నేనున్నా అక్కడ నా భర్త ఆరోగ్యం బాగాలేదు మందులకు పైసలు లేవు నేను అక్కడున్నా నా ఇంట్లో చనిపోయిండ్రు 11 రోజులు చేద్దామంటే బియ్యం లేవు బిడ్డ అంటే ఆ బియ్యం బస్తాకాడ నేనున్నా ఒక కుటుంబ సభ్యుల్లాగా నీకు ఎక్కడన్నా ఆపద వస్తే ఆ ఆపదలో ఉన్న బిడ్డను నేను గుర్తుపెట్టుకున్నాను ఇవాళ ఉన్నా రేపు కూడా ఉంటా అట్లాడి నన్ను అంటే ఒక కుటుంబ సభ్యులాగా భావించిన నన్ను సరే ఈ లీడర్లు అంటే అయిపోయింది ఈ ఓట్లు మనే ఇది ఎవడు చేపట్టి వేయించలేడు నేను తీసుకుపోయి చేపట్టి వేయించలేడు నేను తీసుకుపోయి డబ్బులు ఇస్తుండొచ్చు దబాయిస్తుండొచ్చు బెదిరిస్తుండొచ్చు నీకు ఇల్లు రాదు నీకు పెన్షన్ రాదు నీకు అది రాదు ఉండొచ్చు కానీ నీ ఓటు వేసి తక్కడ మాత్రం నీ మనస్సాక్షిని ఓటేస్తావు అది అరిగిపోయేది కాదు ఓటు కరిగిపోయేది అంతకంటే కూడా కాదు ఎన్నిసార్లైనా నీకు ఇష్టం వచ్చిన వాడికి ఆత్మను ఆవిష్కరించి వేసేదే ఓటు ఇవాళ అంటారు 10,000 రూపాయలు ఇస్తారంట 10,000 కాదు 1,00,000 రూపాయలు ఇవ్వంటారు నేను నేను డిమాండ్ చేసిన అయ్యా నీ చింతమడక
నీ ప్రజలు నీకెంత గొప్పోళ్ళు, నా హుజరాబాద్ జనగుంట ప్రజలు కూడా నాకు గొప్పోళ్ళు. మరి నీకు ఓట్లేసి గెలిపిస్తే ఇంటికి 10 లక్షల రూపాయలు ఇచ్చడం, నా జన్మికుంట, నా సుజరాబాదు, నా మొత్తం కాన్స్టిట్యూన్సీలో భర్తలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, భర్తలు వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారు, భర్త పని చేయకపోతే చిన్నపిల్లల్ని వేసుకొని సాగేటువంటి మా తల్లి ఉన్నది, వాళ్ళకు కూడా 10-10 లక్షలు ఇస్తే సంతోషపడతాను. వాళ్ళకు కూడా 10-10 లక్షలు ఇస్తే సంతోషపడతాను. నువ్వు ఎన్ని డబ్బులైనా ఇవ్వు, నేను సంతోషపడ తప్ప ఈర్ష్యపడ, ఎందుకంటే మాకు లాభం చెప్ప, గొర్రె పెడితే కూలైన లాభం కాబట్టి. నువ్వు ఊరికి 50 లక్షలు ఇస్తా అంటావు, ఈ సంతోషం. ఈ జన్మకుండ వార్డుల మీద ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క 1 కోటి రూపాయలతో ఇస్తే సంతోషపడతావు, కానీ ఇచ్చినాక పని చేసిన బిల్లు రాకపోతే కష్టమైతుంది. మన ఇప్పటికే అనేక మంది సర్పంచులు, ఎంపీడీసీలు, కౌన్సిలర్లు పనిచేస్తే పైసలు రాకపోతే అగోలిచ్చులు అప్పులప్పాలు అవుతున్నాం అని చెప్పి చెప్తారు. ఇవాళ ఎన్నికలు వస్తేనే పెన్షన్ల మాట వస్తుంది, ఎన్నికలు వస్తేనే కొత్త రేషన్ కార్డులు వస్తాయి, ఎన్నికలు వస్తేనే వాళ్ళకు డబ్బులు వస్తాయి. ఇదేనా రాజ్యం? ఇదేనా? ఇవాళ ఒక్కొక్కరు తిరుగుతాను, ఒక 5 మంది మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేలు, గ్రామ పంచాయతీలలో ఎమ్మెల్యేల ఇవాళ కూడా ఎక్కడో ఎంపీడీ ఆఫీస్లో మీటింగ్ అయి ఉంటుంది. ఒక ఆయన వచ్చి ఎమ్మెల్యే వచ్చి ఇప్పటి నుంచే నేనే ఎమ్మెల్యే అంటున్నాడు. అరే నీ నియోజకవర్గంలో ప్రజలు ఓట్లు వేసేది నీకు, నీకు కనీసం జ్ఞానం ఉంటే నీ దగ్గర పెన్షన్లు ఇస్తానా 2.5 సంవత్సరాల నుంచి, నీ దగ్గర ఇస్తానా తెలుగుదేశం కార్డు 2.5 సంవత్సరాల నుంచి, నీ దగ్గర వచ్చిన సర్ప గ్రామ గ్రామానికి 50 లక్షల రూపాయలు, నీ దగ్గర చక్కగా దిక్కు లేదు కానీ ఇక్కడ వచ్చి నువ్వు మాట్లాడతాను. నువ్వు గాలి ఉంటే గెలుస్తావు, గాలి లేకపోతే గెలువు, కానీ గాలి ఉన్నా గాలి లేకపోయినా ప్రజలు పోయేది ప్రేమ పోయి గెలిచిన మేలు. మా దగ్గరకు వచ్చి నీ లేచినోడు లేవనోడు నాకు వీళ్ళంతా చరిత్ర తెలియదు నాకు, ఎవరెవరేందో 20 ఏండ్లు ఈ ఉద్యమాన్ని నడుపుతారే కదా, ఇంత కష్టపడితేనే కదా ఇక్కడ దాకా వచ్చింది. ఒక్కడ కష్టపడితేనే వచ్చిందా? ఒక నాయకుడు కష్టపడితే వచ్చిందా? నాయకుడు చెప్పిండు మేము కష్టపడ్డాం, మాకు మేము ఆదేశాలు ఇస్తే మీరు కష్టపడరు. ఇదే గాంధీ చౌరస్తాలో, ఇదే అంబేద్కర్ చౌరస్తా హుజరాబాద్లో వంట మరపు చేసుకున్నాం, ధర్నాలు చేసినాం, కూలికి పోలే రైలు ఆపినాం, కేసులు పెట్టించుకుంటే పెట్టుకున్నాం, జైల్లో పాలైనాం, ఇంత చేస్తేనే కదా ఈ తెలంగాణ వచ్చింది. ఇంతమంది, 2 లక్షల మంది కులంతో మతంతో సంబంధం లేకుండా ఉద్యమాలు సంవత్సరాల తరబడి చేస్తేనే కొన్ని 100ల మంది పిల్లలు ఉరికొచ్చే ట్రైన్ల కింద పడి చచ్చిపోతూ, కొన్ని 100ల మంది పిల్లలు పెట్రోల్ మంటల్లో మాడిపోతూ, కొంత 100ల మంది పిల్లలు ఉరేసుకొని చచ్చిపోతూ కూడా తెలంగాణ రావాలని చెప్పి కోరినటువంటి సందర్భాన్ని మర్చిపోయినామో మనం? మర్చిపోయినామో? గట్ల చేసినాం మేము, గట్ల చేసినాం, చేస్తే ఇక్కడికి వచ్చింది.